యా గుడ్ మార్నింగ్ చంద్ర. సో మనం ఎలా చూడాలి వివేకానంద రెడ్డి గారి కూతురు చేసిన వ్యాఖ్యల్ని మనం అసలు ఎలా చూడాలి అంటే కాంపౌండర్ కి ఇచ్చిన వాల్యూ కూడా చిన్నానికి ఇవ్వలేదంటూ కూడా ఆమె వాపోతున్నారు జగన్. ఎలా చూడాలి? వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సిబిఐకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలని వ్యక్తపరిచారు. సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తను ఎవరైతే అనుమానితులుగా చెప్పబడుతున్నటువంటి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అదేవిధంగా వారి బ్రదరు మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి పేర్లు ప్రస్తావించాను తన అన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర. అప్పుడు సీఎంగా ఉన్నటువంటి తన అన్న మీ వాళ్ళ పేర్లనే తన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ కేసుకు సంబంధించి పూర్తిగా అంటే నీ భర్త ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీదే అనుమానాలు వస్తున్నాయి అని చెప్పని తను కామెంట్ చేశాడు. తన భర్త హత్య చేశాడనే విధంగా తన అన్న మాట్లాడటం తనని తీవ్రంగా బాధించింది. దాని తరువాత కాదు తన నా భర్తకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పని చెప్పి వీరిపైన అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు కూడా తను వాళ్ళకేమీ కాదు అని చెప్పని పూర్తిగా కూడా చాలా లైట్గా తీసుకునే విధంగా కేసు విషయంలో తన తండ్రి విషయంలో లేదా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ విషయంలో దాన్ని చాలా లైట్ తీసుకునే విధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య ఈ నేపథ్యంలో జరిగినటువంటి కాంట్రడక్షన్ అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి వాళ్ళిద్దరం వచ్చినటువంటి మనస్పర్ధలు రెండు అంశాల్లో చాలా క్లియర్గా అంటే ఇప్పటికే నా మీద 11 కేసులు ఉన్నాయి, 12వ కేసు అవుతుంది, ఏమవుతుంది అనే విధంగా అన్న మాట్లాడాడు. నాకు అది మరింత బాధించింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. జనరల్గా ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు అవుతుంది, 11వది 12వది ఎందుకు అవుతుంది, ఎందుకు కామెంట్ చేశారు, ఆ రకమైనటువంటి కామెంట్ చేయటం వెనక ఆంతర్యం ఏంటి అంటే 11 కేసులు ఉన్న వ్యక్తి 12వ కేసు అవటం అదేమన్నా సిబిఐకి సంబంధించి ఈడీకి సంబంధించి అది మనీ లాండరింగ్ లేదా కిట్ ప్రోకోకు సంబంధించినటువంటి అంశాలు అవి 11 కేసు. ఈ 12వ కేసు అనేటువంటిది ఇది మర్డర్ కేసుకు సంబంధించిన అంశం. దీంట్లో ఎందుకు తను కేసు అవుతుందని చెప్పని ముఖ్యమంత్రి భావించారు అన్నటువంటిది ఇప్పుడు చాలా ప్రశ్నగా ఉంది. ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాల్సినటువంటిది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. ఇక రెండో అంశం, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మీరు సిబిఐ ఎంక్వైరీ కోరితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తుకు అన్యాయం జరుగుతుందనే విధంగా వారు వైఎస్ సునీత్తో మాట్లాడారని కూడా తను సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తెలియజెప్పరిచింది. అంటే ఏంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఈ కేసుతో ఎందుకు సంబంధం ఉందని వైవి సుబ్బారెడ్డి గారు అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు భావించి సునీత్తో మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి క్లారిఫై చేయాల్సింది కూడా వైవి సుబ్బారెడ్డి గారు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎందుకు క్లారిఫై చేయాలంటే తను చేసినటువంటి ఆరోపణ లేక తను చేసినటువంటి స్టేట్మెంట్లు సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్ అది నిజమా కాదా అని చెప్పాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు వారిద్దరి పైన ఉంది. ఇక మరో అంశానికి సంబంధించి మనం చూసినట్లయితే ఇదే కేసు అంటే వైఎస్ సునీత తన అన్న తనకి సరైనటువంటి గౌరవం ఇవ్వలేదు, హత్యకు సంబంధించిన అంశంలో చాలా నిర్వర్ధంగా వ్యవహరించారు, తోసిపుచ్చే విధంగా వ్యవహరించారు, చివరికి తన భర్త పైన కామెంట్ చేశారు, అదేవిధంగా ఈ విషయంలో వారిని ఎందుకు అనుమానిస్తున్నామని చెప్పిన నా పైన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా తనకి బాధించని ఇది ఈ అంశంలో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాల్సిందని చెప్పి తను స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఎవరైతే విజయమ్మ తమ్ముడైనటువంటి ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, జగన్కి స్వయాన మేనమామ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా తనిచ్చినటువంటి స్టేట్మెంట్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పైన అనుమానాలను వ్యక్తం చేశారు. అనుమానాలను వ్యక్తం చేసి బెంగళూరుకు సంబంధించినటువంటి ల్యాండ్ వివాదంలో హత్య జరిగి ఉండొచ్చు అనేటువంటి అంశాన్ని చెప్పాడు. భాస్కర్ రెడ్డిని అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి, ఎర్రగంగిరెడ్డి ముగ్గురు పేర్లు స్టేట్మెంట్లో తెలియజేస్తూ తను ఆ కామెంట్ చేశారు. ఇక మనం ఇంకొక అంశం చూసినట్లయితే ఎవరైతే వైఎస్ సుధీకర్ రెడ్డి స్వయంగా వైఎస్ వివేకాకి సొంత తమ్ముడైనటువంటి వైఎస్ సుధీకర్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరి మధ్య రాజకీయ వైరం ఉంది. ఆ వైరం నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఈ ఆనవాళ్ళు తెలియజేసినటువంటి అంశంలో వాళ్ళ పాత్ర ఉంటుంది. నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఎవరు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇలా మీ తమ్ముడు చనిపోయాడు లేదా అని చెప్పని మీ అన్న చనిపోయాడు అని చెప్పని చెప్పినటువంటి పరిస్థితి కూడా లేదని సుధీకర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. చందు అంటే ఎంటైర్ ఫ్యామిలీ ఇక్కడ చూడాల్సింది. వైఎస్ వివేక కేసులో ఎవరైతే రక్త సంబంధీకులు, ఎవరైతే కుటుంబ సభ్యులు, వారందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని బట్టి, సిబిఐకి ఇచ్చినటువంటి వంగ్మూలాన్ని బట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా
ఈ నలుగురు వైపే చూపిస్తున్నారు, అవినాష్ రెడ్డి వైపు, భాస్కర్ రెడ్డి వైపు, దేవిరెడ్డి శంకర్ రెడ్డి వైపు, మనోహర్ రెడ్డి వైపు. అంటే వీళ్ళ నలుగురికి సంబంధించినటువంటి ప్రమేయాన్ని నిర్ధారిస్తున్నారు. కాకపోతే ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ సునీత కలిసినప్పుడు సునీత అంశాలను ఎందుకు తోసిపుచ్చే విధంగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పుడు ప్రశ్న. ఇది ఒక అంశం. ఇక కుటుంబంలో ఇప్పటి వరకు మరికన ఈ అంశాల్లో ఈ పరిణామాలు జరిగిన తర్వాత ఇకన రాబోయేటువంటి రోజుల్లో దీనిపైన విజయం గారు మాట్లాడతారా, షర్మిలా మాట్లాడతారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారా, లేదా భారతి స్పందిస్తారా, ఎవరు స్పందిస్తారు? చివరికి అవినాష్ రెడ్డి కూడా ఇంతవరకు మనం నేను చెప్పాం, కనీసం ఇంత ఆరోపణలు వస్తున్నా కానీ తను ఇంతవరకు ఒక అంశం మీద కూడా మాట్లాడలేదు ఈ కేసుకు సంబంధించి. మరి అతనే మాట్లాడతాడా? ఇప్పుడు ఎవరో ఒకరు ఈ అంశానికి సంబంధించి సునీతారెడ్డి చేసినటువంటి సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఎవరో ఒకరు దీనిపైన పూర్తిగా క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వకపోతే అనుమానాలకి బలం చేకూరేటువంటి అంశం అవుతుంది. ఎవరు దీనికి క్లారిటీ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఇవ్వాలి, లేదంటే భారతీయ అన్నా ఇవ్వాలి, లేదా అవినాష్ రెడ్డి అన్నా ఇవ్వాలి, లేదా భాస్కర్ రెడ్డి అన్నా ఇవ్వాలి. అంతేగాని మరలా ఇంకో మేరే వాళ్ళు వచ్చి మాట్లాడటం, వేరే వాళ్ళు వచ్చి దీనికి చెప్పడం అని అంటే ఈ కేసుని మరలా ఇంకొక యాంగిల్లో ఇంకొక డైవర్షన్ చేసేటువంటి పరిస్థితి తప్ప మరొకటి కాదు. ఇక దీంట్లో గంగాధర్ రెడ్డి, గంగాధర్ రెడ్డి మొన్న వచ్చినటువంటి అంశాల్లో సిబిఐకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో దేవిరెడ్డి శంకర్ రెడ్డి స్వయంగా మేమే చంపించాను అని చెప్పని నువ్వు దాన్ని ఒప్పుకో 10 కోట్లు ఇస్తానన్నారని సిబిఐకి వాంగ్మనం ఇచ్చాడు. కానీ నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్వయంగా సిబిఐ వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, నన్ను అలా చెప్పమన్నారు, నా వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు తప్ప నేను వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వలేదని చెప్పని గంగాధర్ రెడ్డి రివర్స్ గేర్ వేయటం జరిగింది. అంటే ఈ కేసులో ఎవరైతే అనుమానితులుగా ఉన్నటువంటి వారు ప్రలోభాలకు గురి చేస్తున్నారు, ఒత్తిళ్ళకు గురి చేస్తున్నారు అన్నటువంటిది సిబిఐ చేస్తున్నటువంటి ఒక ఆరోపణ విమర్శ. ఇక నెక్స్ట్ ఎవరైతే షేక్ షమీం ఈ అంశానికి సంబంధించి ఎవరైతే వైఎస్ వివేకాకి రెండవ భార్య లేదా వారితో ఉన్నటువంటి అనుబంధమా సంబంధమా అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే షేక్ షమీం వైఎస్ వివేక సంబంధించిన కొన్ని అంశాలను వ్యక్తపరచడం జరిగింది. ఎవరైతే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వాళ్ళకి ఎప్పుడూ పడదు, వాళ్ళే ఈ హత్యకి కారణమై ఉంటారు, దీంట్లో దేవిరెడ్డి శంకర్ రెడ్డి క్రియాశీలకంగా, ఎర్రెడ్డి ఎర్ర గంగిరెడ్డి వీళ్ళందరూ పాత్రధారులు అయి ఉంటారు, కానీ ఈ అంశానికి సంబంధించి ఆయన కుటుంబ కలహాలతో ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఆయన సతమతం అవుతూ ఉన్నారు. ఆ అంశాలకు సంబంధించి తను అతనికి ఉన్నటువంటి తన జాబ్ పర్పస్లో తన దగ్గరికి వెళ్ళాను, తన జాబ్తో జాబ్ తర్వాత తను మ్యారేజ్ చేసుకున్నాడని కూడా షేక్ షమీం కొన్ని అంశాలని వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఎక్కడైతే ఈ కుటుంబంలో మొన్న ఎవరైతే సజ్జన రామకృష్ణారెడ్డి గారు లేకపోతే మరొకరు లేవనెత్తినట్టుగా ఈ షేక్ షమీం వైఎస్ వివేకాతో మ్యారేజ్ చేసుకుండొచ్చు, లేదా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండొచ్చు, ఆయనతో ఆ కుటుంబం ఆ నేపథ్యం ఉందనేటువంటిది సిబిఐ చేసినటువంటి విచారణలో తెలిసింది. అదేవిధంగా సిబిఐ కూడా ఈ అంశానికి ఆ ముందు రోజు నైట్ మాట్లాడారు నాతో, తెల్లారి నేను టీవీలో చూశాను తప్ప నాకు ఇంకోటి తెలవదు. అదేవిధంగా నన్ను ఇబ్బంది, అతను ఆస్తులు రాస్తారన్నప్పుడు ఎవరైతే వైఎస్ వివేక మేనలుడు నన్ను ఆ ఇబ్బందులకు గురి చేసే విధంగా, లేదా ఆస్తులు రాయకుండా అడ్డుకునే విధంగా కూడా ప్రయత్నించారని చెప్పని కూడా తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కేసులో ఎన్ని కోణాల్లో అయితే సిబిఐ దర్యాప్తు చేయాలో అన్ని కోణాల్లో సిబిఐ దర్యాప్తు చేసింది. కానీ ఇక్కడ ఎక్కడైతే అందరూ ఎవరైతే స్టేట్మెంట్స్ అన్నీ కూడా పరిశీలించిన తర్వాత అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వైపు వస్తున్నటువంటి అంశాలను బేస్ చేసుకుని ఇక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, ఫర్దర్ విచారణ జరగాల్సినటువంటి అవసరం నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ సునీత స్టేట్మెంట్ తర్వాత కుటుంబంలో ఎవరైతే వైఎస్ వివేక హత్య కలకలానికి కారణమవుతూ ఉంది, అసలు అందరూ కుటుంబ సభ్యులు కూడా అవినాష్ రెడ్డి పైన వేలెత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది, స్వయంగా జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా వాళ్ళ వైపు చెప్పడం ద్వారా, అంటే విజయమ్మతో మాట్లాడి ఆ స్టేట్మెంట్ ఇచ్చారా, లేదా జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఆ స్టేట్మెంట్ ఇచ్చారా అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం. అంటే ఈ కేసు అన్ని రకాలైనటువంటి అన్ని మలుపులు తిరిగి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది చందు, చూడాలంటే దీంట్లో మనకి ఈ అంశానికి సంబంధించి దాదాపు 24 అవర్స్లోనే మరికొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ వస్తాయి, అరెస్టులు జరుగుతాయి అనేటువంటిది కూడా సిబిఐ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలి చందు. వంశీ గారు, అంటే ఇక్కడ రెండు ముఖ్య విషయాలు మనం చూడాల్సింది. ఒకటి, సీఎం స్థాయి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేయడం, అంటే సిబిఐతో ఎంక్వైరీ చేయిస్తే అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరతారు తప్ప ఒరిగేదేం లేదు అనడం, నేను విన్నా నేను ఉన్నాను అంటూ చెప్పుకొచ్చే జగన్, ప్రజా సమస్యల గురించి నేను ఉన్నాను అంటూ చెప్పే జగన్ సొంత చెల్లికి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు ఈ విషయంలో?
అంటే అవినాష్ రెడ్డికి సంబంధించి బీజేపీలో చేరతాడు అనేటువంటి కామెంటు కొంత రాజకీయంగా చూడాల్సినటువంటి అంశం ఉంది చందు. అంటే ఈ బీజేపీలో చేరితే ఏమవుతుంది, అంటే బీజేపీ ఏమైనా నేరస్తులు అందరినీ కాపాడిద్ది అనేటువంటి అభిప్రాయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా, లేదా బీజేపీలో చేరితే మర్డర్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా పునీతులు అయిపోతారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయాలు ఏంటి అనేటువంటిది మనం చూడాలంటే కొంచెం రాజకీయంగా ఈ కోణాలను పరిశీలించాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఈ కేసు విషయంలో కొంత లైట్గా ఉంటుంది, లేదా కొంత వేగంగా ముందుకు వెళ్ళదు అన్నటువంటి అభిప్రాయం అయి ఉండొచ్చు. అంటే ఇదంతా కూడా వైఎస్ సునీత్ చెప్పిన స్టేట్మెంటే. ఈ స్టేట్మెంట్ పైన సీఎం స్పందిస్తే, అంటే ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి లేదు ఇవన్నీ కూడా నేను మాట్లాడలేదు అన్నప్పుడు అది వేరే అవుతుంది. తను కామ్ మళ్ళీ దానిపైన తన స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు వైఎస్ సునీత చెప్పినటువంటి స్టేట్మెంట్స్కే బలం ఉంటుంది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నేను సునీతతో ఇవన్నీ మాట్లాడలేదు, సునీత కావాలని చెప్పని సిబిఐకి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే అప్పుడు మరలా వేరే యాంగిల్ వెళ్తుంది. కానీ అప్పటి వరకు ఈ అంశాలకి బలం చేకూరుతుంటే వైఎస్ సునీత స్టేట్మెంట్కి బలం ఉంటుంది. ఆ అంశంలో చూసినప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి బీజేపీలో చేరతాడు, బీజేపీలో చేరితే అంటే ఈ కేసులో అది డైల్యూట్ అవుతుంది, నా మీద 12వ కేసు అవుతుంది. 12వ కేసు ఎందుకు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి మీద అవినాష్ రెడ్డి మీద అవుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం, ఎందుకు చెప్పాడు అసలు ఆ కామెంట్. ఇది ఈ రాజకీయ భవిష్యత్తు, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు అన్యాయం అయిపోతుందని చెప్పని ఎందుకు వైవి సుబ్బారెడ్డి సజ్జల సునీతకు చెప్పారు. ఇది ఈ 3 పాయింట్లు కూడా అసలు ఈ మొత్తం ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుందా, కేసు కొత్త టర్న్ తిరుగుతుందా, కొత్త విచారణల్ని చేసేటువంటి పరిస్థితి సిబిఐకి ఉంటుందా అన్నటువంటిది కూడా ఈ కేసులో చూడాల్సినటువంటి అంశం చందు. రైట్ వంశీకర్, థ్యాంక్ యూ.